మేడం నమస్తే మేడం, నేను ఎవరో తెలుసా? డైరెక్టర్ మేడం. సార్ అట్లా తిరిగేవారు షో గురించి ఆలోచించవచ్చు కదా. ఏమోరా, నేను ఆఫీస్ లో చూసాను డైరెక్టర్లు అందరూ ఇలాగే తిరుగుతున్నారా. ఇలా తిరిగితే షో వస్తుందా? ఎదుటి వాళ్ళకి మనం ఏదో చేస్తున్నామని ఫీలింగ్ వస్తుంది. ఏ నాకెందుకో, నువ్వు షుగర్ కోసం నడుస్తున్నట్టు. అవన్నీ వదిలేసా, కంటెస్టెంట్లు ఎవరు వచ్చారు వాళ్ళని పిలువు ముందు. సార్ కంటెస్టెంట్స్ ఎంట్రీ. నీ పేరు? నా పేరు సందీప్ సార్. నేను ఒక్క షో కూడా చేయలేను, పదేళ్ల నుంచి పేరు కోసం ట్రై చేస్తున్నాను సార్. ఓ సూపర్ సూపర్. నీ పేరు? నా పేరు గుండుమూర్తి సార్. 15 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా, ఒక్క రోజు కూడా పేరు రాలేదు సార్. నీ పేరు? సుధాకర్. చాలా షో చేశాడు కానీ ఇంకా పేరు కోసం ట్రై చేస్తున్నాడు. మీకు డాన్స్ వచ్చాను అడుగుతున్నాను నేను. పిచ్చకిస్తా. సరే నాకు కూడా కొంచెం డాన్స్ వచ్చు, ఆ డాన్స్ ఎత్తను మీకు ఏదొచ్చో చూపించండి. సరేనా? ఇదేంటి కూచిపూడి? ఇదేందిరా? ఇదేంటి కూచిపూడి? నాటుకోడి. ఒరే ఒరే, మీ అందరికి డాన్స్ వచ్చినట్టాకి నాకేం కనిపించట్లేదు. నువ్వే కొంచెం ఇంటెలిజెంట్ బాయ్ లా ఉన్నావు. వెస్ట్రన్ వచ్చా? చెయ్యి. ఒక పక్క. ఇదేంట్రా? ఇది వెస్ట్రన్. ఇది అది ఇండియనా? అది ఇండియనా? మీ టాలెంటెడ్ అంతా జడ్జులు వస్తున్నారు, ఆ జడ్జులు చూసుకుంటారు. ఓకేనా? ఫస్ట్ వచ్చే జడ్జి ఏంటో తెలుసా? అతనికి ఆవేశం ఎక్కువ. ప్లీజ్ వెల్కమ్ ఆవేశం స్టార్. సార్ మీరు కూర్చోండి సార్, ఇంకా వేరే జడ్జి కూడా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేది ఎవరో ఎవరు సార్? మచ్చ దానికి ఇంకా టైం ఉంది. అచ్చా వీళ్ళు ఇండస్ట్రీ కొత్తగా వచ్చారు, ఏమన్నా చెప్పొచ్చు కదా? కూర్చొని చెప్తా. మీరు దీనికి ఎగ్జైట్మెంట్ అయిపోతున్నారా? నెక్స్ట్ ఎవరు వస్తున్నారో తెలుసా? ఇంద్రాజ గారు చెప్పే ప్రతి ఒక్క మాటకి ఆవిడ అభిమాని ఇన్స్పైర్ అయ్యి సేమ్ ఆవిడకి లాగే మారిపోయింది తెలుసా? ఆవిడ పేరు ఒకప్పుడు సౌమ్య, ఆవిడ చూసి సౌమ్యజా అని పెట్టుకుంది తెలుసా? చెప్పా నన్ను లాగొద్దని చెప్పా నేను. ప్లీజ్ వెల్కమ్ అమ్మ అభిమాని. డాన్స్ చేయొచ్చు కదా. వద్దురా నువ్వు, ఎందుకురా? ఆగండి రా, వాళ్ళు వేస్తారు. ఆగండి మేడం, ప్లీజ్ మేడం, మాకోసం మేడం. ఓకే పెట్టండి, మ్యూజిక్ పెట్టండి రా. ఇన్నాళ్ళ గుర్త చానవానా, కొంచెం బ్యాక్ నువ్వు వస్తానే, కొంచెం బ్యాక్. వాట్ 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 వాట్. రెడీ రెడీ మేడం, డాన్స్ మేడం. నేను అక్కడ చూడను, ఒక బ్యాక్ రండి. మ్యూజిక్ కొంచెం ఇండస్ట్రీకి వచ్చారు మేడం, మీరు ఏదైనా కొంచెం. మనము ఎప్పుడు కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి. ఎంత కష్టపడాలంటే చూసిన వాళ్ళు ఎంత కష్టం. చాలు మేడం. ఎందుకు? నా షో 20 నిమిషాలు మేడం, నా షో 20 నిమిషాలు మేడం. మేడం మీరు కూర్చోండి మేడం, వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతాయి. సో ముందు డాన్స్ పర్ఫార్మెన్స్. సో మరి మీ ముందుకి ఫస్ట్ గా రాబోతుంది సందీప్.
ఫస్ట్ ఆవేశం స్టార్ గారు, సో సందీప్ డాన్స్ ఎలాగుందో ఒక్కసారి. మచ్చ గారు, సందీప్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? సూపర్ గా చేశారు డాన్స్. అలాగే సార్, నేను కొన్ని డైలాగులు రాశాను, ఆ డైలాగులు యాస్టిస్ మీరు చెప్పాలి సార్. సో మీరు ఏమంటారంటే, సందీప్ నీ కాళ్ళల్లో ఉన్న మహిమ ఏమిటో తెలియదు గాని నువ్వు చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు నీ మీద ఉన్నాయి, కళ్ళు తిప్పుకోలేకపోయి నీ స్వర్ణ రత్న మణిమయమైన ఆ డాన్స్ మాకు షాకింగ్ గా ఉంది, ఇది చెప్పాలి సార్. అంత దూరం నేను చెప్పలేను సార్, అంత దూరం నేను చెప్పలేను సార్. సార్ అదే చెప్పండి సార్, ఒకసారి. నేను చెప్పలేను సార్. చెప్పండి సార్. ఏమ్రా ఏమ్రా సార్. నెక్స్ట్ మేడం, మేడం సౌమ్యజ గారు ఎలా చేశారు సందీప్ గారు? సందీప్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు, నేను చూస్తూనే ఉన్నాను. అమ్మా నాన్న చూస్తే ఈ పర్ఫార్మెన్స్ ఏడుస్తారా? అంతకు ముందే ఏడుస్తారు మేడం. ఎందుకు? మీరు స్టార్ట్ చేశారు కదా మేడం. నెక్స్ట్ సుధాకర్ గారు రాబోతున్నారు. సుధాకర్ గారు, సో సాంగ్ ప్లే, సాంగ్ ప్లే, సాంగ్ ప్లే. సుధాకర్ గారు డాన్స్ ఎలా చేశారు ఒకసారి? సుధాకర్ గారు చాలా అంటే చాలా బాగుంది, హిలేరియస్ పర్ఫార్మెన్స్, టెర్రిబుల్, చాలా బాగా ఎంజాయ్ చేశారు. కాదు సౌమ్య, హిలేరియస్ అండ్ టెర్రిబుల్ అంతా డాన్స్ లో ఎందుకు వచ్చింది? అది డాన్స్ లో హిలేరియస్, టెర్రిబుల్ ఎందుకు వస్తుంది? టెరిఫిక్ పర్ఫార్మెన్స్, నాట్ టెర్రిబుల్. రాజు చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. మీ డాన్స్ రిజల్ట్ తర్వాత వస్తుంది, సో సింగింగ్ కాంపిటీషన్. సో సందీప్ గారు, మీరు ముందుకు వచ్చి మీకు వచ్చిన అమ్మ పాట పాడండి ఒకటి. అమ్మ పాట పాడమన్నాను రా. అమ్మ ఏ పాట పాడింది సార్? సో ఇప్పుడు ఫైనల్ గా ముగ్గురు జడ్జిల్లో మీకు ఇష్టమైన జడ్జిని అడుగుదాము సార్. మచ్చ గారు, పాట ఎలా ఉంది సార్? పాట బాగుందా? సో వాళ్ళ కోరిక మీరు వచ్చి ఒక పాట పాడాలని సార్. వచ్చినప్పటి నుంచి ఓవరాక్షన్ జాస్తిగా ఉంది. నీది ఏ మచ్చ పాట పాడతాడు. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేద నిరుపేదల పాలిట పిన్నిది. అన్నిటికన్నా ముందు ఒకటి అడగొచ్చా? చెప్పండి. మీ స్మైల్ బాగుంటది అని ఒకళ్ళు చెప్తే బాగుంటది అని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? మా ఆయన. పెళ్ళైన కొత్తలో మా ఆయన గాఫీల్డ్ అని ఒక మూవీకి తీసుకెళ్తే నేను నవ్విన నవ్వు విని అరుపులకి అందరు నన్ను చూడడం చూసి అప్పటి నుంచి 3 ఇయర్స్ నన్ను మూవీస్ కి తీసుకెళ్ళాల మా ఆయన. మేడం ఎట్లన్నా వేరే ఒకసారి నవ్వరా మేడం ప్లీజ్. నేను కాటూమ్ ఇప్పుడు. తప్పు లేదు మేడం, ఆయన 3 సంవత్సరాలు ఏదైతే జీవితాంతం తీసుకెళ్ళామని కాదు. రాకేష్, ఆడియన్ మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్య ఎవ్వరికి తెలియకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, ఎందుకు? ఆ అవసరం ఏమొచ్చింది? అది నా దృష్టిలో జరగలేదని చెప్పాలి. మీ దృష్టిలో అంటే? జరగలేదు అంతే. కానీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఇది నిజమని, మీకు ఎంగేజ్మెంట్ అయ్యిందని. దృష్టిలో జరగలేదా? జరిగిందా లేదా? జరిగిందా లేదా? ఎందుకు లేదు? ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. సో ఇంద్రజ మ్యామ్, ఆ హాట్ సీట్ లో నెక్స్ట్ ఎవరు? బుల్లెట్ భాస్కర్ గారు.
భాస్కర్ గారు, మీకు ఒక కో టీమ్ లీడర్ ఉండేవారు. అవును. మీరు తొక్కేయడం వల్లే ఆయన జబర్దస్త్ నుంచే వెళ్లిపోయారు అని అంటున్నారు. మరి దీనికి మీ సమాధానం? దానికి మనం స్పందించకూడదు అనుకున్నాను చాలా రోజుల నుంచి. ఇప్పుడు కూడా ఎందుకు స్పందిస్తున్నానంటే, వెళ్ళిపోయిన ఆయన చాలా పెద్ద ఆయన, నా తండ్రి లాంటి వారు. ఒక సంస్థలో ఒక వ్యక్తి ఉండాలా ఉండకూడదా అని డిసైడ్ చేసేది సంస్థ, మనం కాదు. కానీ ఒక స్కిట్ లో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలా ఉండకూడదా అని డిసైడ్ చేసేది టీమ్ లీడర్. 100% నేను కాదు. స్కిట్ ఇస్ ద హీరో, స్టోరీ ఇస్ ద హీరో. అందులో నేనైనా ఒక డైలాగ్ ఉంటే ఒక డైలాగే చెప్తాను. అలా చెప్పిన సందర్భాలు ఏం లేదనుకో. నా కో టీమ్మేట్స్ కు నన్ను డైలాగులు నాకు ఉండే ఉండు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ పెర్ఫార్మర్. ఐఎమ్ స్కిట్ డ్రైవ్ చేయడం తప్ప. ఇదేనండి ప్రాబ్లం. 100 సూపర్ హిట్లు ఇస్తే ఎవడు మాట్లాడు, ఒక అట్టర్ ఫ్లాప్ ఇస్తే మాత్రం అందే అది అడుగుతారు. అంటే ఆయన చాలా సీనియర్ ఆర్టిస్ట్, అలాంటి ఆయనకి తనని మనం చూపించుకోలేకపోతున్నాం అన్న బాధతో వెళ్ళిపోయారు అన్నదైతే బయట మాట ఉంది. బయట వంద అనుకుంటారా, అన్నిటికి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు. ఇంకోటి ఏంటంటే, ఆయన గురించి మనం వ్యతిరేకంగా అసలు చెప్పకూడదు. ఒకవేళ ఆయన ఏమైనా అన్నాడంటే ఆయన విజ్ఞతగా వదిలేదు తప్ప, ఆయన నాది తప్పు కాదు ఆయనది తప్పు అన్నాం అనుకోండి, ఆయనకి మనకి తేడా ఉంది. సో మీరు ఎప్పుడూ కూడా అందులో ఇంటర్ఫియర్ అయిన సందర్భాలు కానీ ఆయనని కించపరిచిన సందర్భాలు కానీ లేదు? ఎప్పుడు కించపరిచిన సందర్భాలు లేవు, ఎప్పుడు ఉండవు మేడం. ఆయన మీద మీ అభిప్రాయం? ఆయన గురించి ఎప్పుడు కూడా సదాభిప్రాయం ఉంటుంది, ఎప్పుడు బ్యాడ్ ఒపీనియన్. థ్యాంక్ యూ భాస్కర్ గారు. థ్యాంక్ యూ మేడం. ఆటో రామ్ప్రసాద్ గారు, రామ్ప్రసాద్ గారు, మీరు స్క్రిప్ట్ లు సరిగ్గా రాయకపోవడంతోనే మీ టీమ్ మెంబర్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, అది నిజమా? ఒకవేళ కరెక్ట్ గా స్క్రిప్ట్ లు రాయకపోతే ఫస్ట్ నేను వెళ్ళిపోతాను మేడం. చాలా మంది ఏమంటారంటే, మీరు ఎప్పుడు కూడా స్క్రిప్ట్ పెద్దగా రాసింది లేదు, ఆన్ ద స్పాట్ డెవలప్మెంట్స్, ఇంకా ఎంత చేస్తాము, ఇతనేమో రాయట్లేదన్న ఒక విరక్తిలో వెళ్ళిపోయారన్న ఒక మాట అయితే వినబడుతుంది. సీరియస్గా ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి ఇది ఆన్సర్. ఒక డైరెక్టర్ గారు సినిమా డైరెక్ట్ చేస్తే అన్ని సినిమాలు హిట్ అవ్వు, కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి, కొన్ని సినిమాలు హిట్ అవుతాయి. మాది సేమ్ పొజిషన్. డైరెక్టర్ అనుకోండి, సంవత్సరానికి ఒక సినిమా తీస్తారు, మా అయితే 10-20 సినిమాలు తీస్తారు, టోటల్ అని కలిపి 30 సినిమాలు తీయచ్చు. మేము ఆల్మోస్ట్ 500 నుంచి 1000 మధ్యలో స్కిట్లు చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఐడియాలు రావట్లేదు, మీరు చెప్పింది నిజమే. ఒక్కోసారి చాలా ఐడియా దొరికితే బాగా రాస్తాం, ఐడియా రాకపోయేసరికి దాన్ని ఏదో చేద్దాం మేనేజ్ చేద్దాం గింజుకుంటాం. బట్ లైట్ అనేది ఎప్పుడు తీసుకోం, కష్టపడతాం. అవ్వకపోతే ఇంకా చిరాకు వచ్చే టైంకి ఏదో ఫెయిల్ అవడం జరుగుతుంది తప్ప. సారీ, మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి క్వశ్చన్ అడిగించుకోను, మంచి స్కిట్లు రాస్తా. అలాగే ఇంకొకటి ఏంటంటే, వాళ్ళిద్దరూ లేదు కదా, లేని లోటు తెలియకుండా స్క్రిప్ట్స్ ఎలా చేసుకుంటారు, ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లోటు అయితే మాత్రం ఉంటుంది మేడం కంపల్సరీగా. బట్ బాగా స్కిట్లు చేసి రామ్ప్రసాద్ మంచి రైటర్, బాగా చేస్తున్నాడు అనే పేరు మాత్రం తెచ్చుకోగలను. We are all expecting that will happen soon. Thank you so much. నాకు కూడా ఒక ఓన్ క్వశ్చన్ అడగచ్చు మేడం. రోజా గారు మినిస్టర్ అవ్వడదని మీరు దేవుణ్ణి మొక్కున్నారట, ఎందుకు మేడం? అలా కాదు, ఆవిడ ఒక 9 ఇయర్స్ గా ఒక లెగసీ ఒకటి క్రియేట్ చేసి వెళ్ళిపోయారు. సో ఎప్పటికైనా ఈ షో నేను ఇప్పుడే కాదు ఏ స్టేజ్ మీద అయినా చెప్తాను, ఆవిడ ఎప్పుడొచ్చినా ఇంద్రజ నేను వస్తున్నాను అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తే చాలు, లేచి వెళ్ళిపోవడానికి నేను రెడీగా ఉంటాను. బాలయ్య బాబు గారికి కాల్ చేయాలి మా అందరి సమక్షం. మంచి మూడ్ లో ఉంటే ఓకే, లేకపోతే మరి. మనో గారు, మీ సైడ్ నుంచి రోజా గారిని ఏమన్నా అడగాలనుకున్నారా టు బాలయ్య బాబు గారు? జబర్దస్త్ లో ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు కదా, అందంగా, అప్పటికన్నా ఇప్పుడు బాగున్నారా నా ఫీలింగ్, అది చెప్పండి బాలయ్య బాబు గారితో. డైర్ రోజా గారు ఒప్పుకున్నారు? నాకైతే ఏం భయలేదు, నన్ను అయితే తిట్టరు. మీరు ఏదైనా మధ్యలో సౌండ్లు ఇచ్చి ఏదైనా పంచలేయాలనుకుంటే మాత్రం మీకు పంచమగలుతుంది. సో రోజా గారు, గో ఫర్ ఇట్, ఆల్ ది బెస్ట్. నమస్కారం. హలో, బాగున్నారా? బాగున్నా బాగున్నాను. బాలకృష్ణ, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, జబర్దస్త్.
లో ఉన్నా. మీరేం చేస్తున్నారు? అన్బిలీవబుల్. నేను ఇక్కడ తిరువనమలైలో ఉన్నాను. మన అఖండ షూటింగ్ జరుగుతుంది. మన అఖండ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మళ్ళీ మన ఇద్దరం కలిసి ఎప్పుడు యాక్ట్ చేద్దాం? దొరికినప్పుడు భైరవ ద్వీపం పార్ట్ టూవా లేకపోతే బొబ్బిలి సింహం పార్ట్ టూవా అని అడుగుతున్నారు. అందరూ ఎదురు చూస్తారు మన కాంబినేషన్ కోసం. అమ్మో చేద్దాం బ్రహ్మాండ అద్భుతమైన సినిమా. సార్ ఇక్కడ పక్కన మను గారు కూర్చొని మీరు భైరవ ద్వీపం కన్నా జబర్దస్త్ లో నా పక్కనే జడ్జి గా బాగున్నారు అంటున్నారు. నువ్వు నేను కొండపద్రలు కొట్టేట్టు మాట్లాడేవాళ్ళం కదా. మరి ఆయన ఏంటి నేను ఇప్పుడే బాగున్నా అప్పుడు బాగాలేని అంటున్నారు? మన ఎవర్ గ్రీన్, మన ఎవర్ గ్రీన్. మరి నా పక్కన జడ్జికి ఎప్పుడు వస్తారు మీరు? చేద్దాం సార్, చేద్దాం. తప్పకుండా తప్పకుండా. అందరికి హాయ్ హాయ్ సార్. హలో 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 బాలయ్య గారు. పేరు పేరు అందరికి. అనసూయ ఏదో అడుగుతుంది బాలయ్య సార్. అనసూయ మాత బాలయ్య గారు, మీరు అన్నది బాగున్నది, నేను అన్నది బహుబాగున్నది మీతో అనిపించమంటారా? బాలయ్య సార్, మీకోసం ఒక కమ్మటి పాట. మన మనోగారు విరిసినది వసంతకాలం పలపుల పల్లకిగా. నమస్తే సార్. ఈ మధ్య నేను పాడుతున్నా. మా కోసం ఒక లైన్ పాడరా? ఇప్పుడంతా అఖండ మూడ్ లో ఉన్నామంట. ఇప్పుడు ఇక్కడ అందరి బాధ్యత బాలయ్య మూడ్ లో లేను. అండ్ డెఫినెట్ గా రోజా గారు అడిగినట్టు జడ్జి గా కూడా వస్తాను నేను. దాన్ని నా ఫేవరెట్ సాంగ్, ఎందుకంటే జీవితానికి ఎంతో దగ్గరగా ఉండే పాట. అందరు కూడా జబర్దస్త్ ప్రోగ్రామ్ చూడండి, మంచి అందరిని ఆహ్లాదపరిచే ప్రోగ్రామ్. మా పైగా మా రోజా గారు ఉన్నారు, అక్కడ అనసూయ గారు ఉన్నారు, అందరు బ్రహ్మాండంగా మనో గారు ఉన్నారు. మనో గారు లాస్ట్ గా మీకు ఒక పంచ్ డైలాగ్ చెప్తారంట. అభి రాఘవ అది హాయ్ బ్రో. అందరు నాకే పెద్దోళ్ళు, నేను పదాలే కదా. ఇప్పుడు మనం ఇప్పుడు థ్యాంక్ చెప్పుకోవాలి, ప్రేక్షకులు చెప్పుకోవాలి, థ్యాంక్ చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఏం చేసినా కూడా ప్రేక్షకులు వాటిని ఆదరిస్తున్నారు. అభిమానమే మనకి శ్రీరామ రక్ష. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాణమైన ఎండ. సూర్యనారాయణ భగవానుడు ఆశీస్సులు, అటు వరుణదేవుడు ఆశీస్సులు కూడా. ఆయన వర్షం కురణ కొరవకుండా బ్రహ్మాండంగా మంచి అఖండ మూడ్ లో ఉన్నాను. మీ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సరేమా రోజా, నేను నువ్వు చెప్పినట్టు మనం వచ్చాక నేను మాట్లాడతా. మళ్ళీ నేను మనం ఫిక్స్ చేసుకుని ప్రోగ్రామ్ పెడదాం. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. గాడ్ బ్లెస్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ గాడ్ బ్లెస్ ఎవ్రీవన్. వెల్కమ్ బై రోజా గారు. హిస్ ఎ లెజెండ్. హిస్ ఎ లెజెండ్. హిస్ ఎ లెజెండ్. రోజా గారు మీరు లేకుండా ఈ ఎక్స్పీరియన్స్ ఇంపాసిబుల్. రోజా గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరో మిమిక్రీ చేస్తున్నారు కావచ్చు అని అనుకున్నాం. ఆయన ఫోన్ చేసేంత టైం ఉందా అని చెప్పి స్టార్టింగ్ ఒక్కసారి డౌట్ వచ్చింది, కానీ ఒక్కసారి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాకు అసలు గుండెలు ఆగిపోయినాయి. అసలు థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కోపం వచ్చినా ఎక్కువే, ప్రేమ వచ్చినా ఎక్కువే, అలాగే అల్లరి చేసినా ఎక్కువగానే ఉంటుంది. క్లైమాక్స్ షూటింగ్ లో అంత హెవీ వర్క్ తెలుసు కదా మనకి. క్లైమాక్స్ అంటే ఆ మూడే డిఫరెంట్ గా ఉంటుంది. అలా ఉండి కూడా మన అందరితో సరదాగా మాట్లాడారంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంది. సచ్ ఎ గ్రేట్ క్యారెక్టర్, గ్రేట్ హ్యూమన్ అంతే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను తులసి పాట ఏమంటే తులసి సినిమాలో కాదురా, తులసి కోట చుట్టూ తిరిగేటప్పుడు ఏదైనా పాట ఏమన్నాను అంతే. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అలాగే ఉంది, అసిస్టెంట్ డైరెక్టర్ అలాగే వచ్చారు. ఏంటి ఉమెన్ టీచింగ్? ఆడాలను కాపాడడానికి రోజా గారు ఉన్నారు, నన్ను కాపాడడానికి మా ఆయన ఉన్నాడు. నాగబాబు గారు ఇంతకు మా ఆయన గురించి చెప్పానంటే మీరు ఇంత అంతగాడా అని మీరు కన్ఫ్యూజన్ అవుతారు. రోజా గారు మీరు మా ఆయన చూశాక మీ మనసు మీద ఉండదండో జాగ్రత్త. దో రేష్మి మా ఆయన అందం చూశాక లేపుకోపోతాం అనుకుంటాం. నాగబాబు గారు ఇంతకు మా ఆయన ఎలా ఉంటాడో తెలుసా? బలానికి బనీనేసినట్టు, చిలిపితనానికి చొక్కా వేసినట్టు, డాషింగ్ కి డ్రైర్ వేసినట్టు,
పర్సనాలిటీకి ప్రింట్అవుట్ లా ఉంటాడు. మా ఆయన నిద్ర లేచే టైం అయింది. ఇప్పుడు నిద్ర లేపలేదు అనుకోండి, తోలు పెట్టితే తోలు తీసేస్తారు. అసలే కోపిస్తే వెళ్ళి నిద్ర లేపాలి. ఏమండి ఏమండి, పొద్దున్నే గుహలో సింహం బయటకు వచ్చి గాండించినట్లేదు. ఏమండి, దిగండి ఒక సాంగ్ వేసుకుందాం. అది కొబ్బరి నూనె అయిపోయిందండి. వస్తున్నానండి. ఏంటండి అలా కొట్టేశారు? తీసుకొస్తానండి, ఇప్పుడే కొబ్బరికాయ కొట్టా, తీసుకొస్తాను ఉండండి. అబ్బా 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 అబ్బా, చూసారా మా ఆయన పిండుతుంటే ఎంత నూనె వస్తుంది. ఈ నూనె ఊరంతా సరిపోయేలాగుంది. రాస్తున్నానుండండి. రాస్తున్నాను, కోపడకండి. రాస్తానండి, కోపడకండి. తెచ్చుకోండి. అబ్బా ఊరుకోండి అండి, పులి పుషప్ చేస్తుంటే ఎవరికి చూడాలని ఉండదు. హలో, ఆ మీరా? ఆ వచ్చేయండి వచ్చేయండి. వచ్చేది మా అమ్మండి, మీ అత్తగారు. మా అత్తగారిని చూస్తే మీకు ఎంత అంత ఎక్సైట్మెంట్? చేస్తానండి. అమ్మా, ఊర్లో వాళ్ళంతా ఎలాగున్నారే? ఆ ముచ్చట ఎందుకు అడుగుతావాలి అమ్మా? నాకింత కత్తి లాంటి అల్లుడు దొరికాడని, వాళ్ళకి దొరకలేదని కుళ్ళుకొని చస్తున్నారే. మరి మీరు ఎలా ఉన్నారే? నాకేంటే, కత్తి లాంటి అల్లుడు దొరికాడు, బ్రహ్మాండంగా ఉన్నాను. ఉండండి, మీ అల్లుడు గారిని పిలుస్తా. ఏమండి శ్రీవారు, మీ అత్తగారు వచ్చారు. ఎందుకండి, వాటేసుకుంటారా? అయితే వేసుకోండి. అత్తో అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయమంటిరు, చిత్తో చిట్టమ్మ కూతురు మెత్తంగా సత్తా చూపించమంటిరు. అబ్బా ఏంటి అమ్మాయి, అల్లుడు గారిలో ఏమాత్రం స్పీడ్ తగ్గలేదు. మా ఆయన బంగారం. చెల్లి రాలేదు, ఒకదాని వచ్చాయంటే. అవునే, అది ఇక్కడ దాకా నాతోనే వచ్చింది. రైల్వే స్టేషన్ లో ఎవరో ఇద్దరు ఐస్ క్రీమ్ కొనిపిస్తానంటే వాళ్ళతో వెళ్ళిందే. వాళ్ళు భరత్తు నితిన ఉంటారు అమ్మా, వాళ్ళ ఆకార పుష్టి నైవేద్య దృష్టి, ఏమీ చేయలేరు. టైం తెచ్చి ఇక్కడ వదిలేస్తారు. కాపాడు బావా, కాపాడు. సరసాలు కాదు బావా, నా వెంట రౌడీలు పడుతున్నారు. అది కాదు బావా, అదిగో రౌడీలు వస్తున్నారు. వాళ్ళని కొట్టు బావా, కొట్టు. వాడు బోండం సురేష్, వాడి పేరు సత్తి, వీడి పేరు నరేష్. ఇప్పుడు తెలిసేగా కొట్టు. రే నిన్నారా, రే రే మగడా. మా అల్లుడు బంగారం, మా ఆయన బంగారం, బంగారం. ఏంటి
అలా ఎత్తేసుకుంటున్నావు? ఆయన ఏ ముగ్గురు దిక్కులేనప్పుడు అక్క ముగ్గురే దిక్కన్నారు కదా, అంటే ఇప్పుడు ఏంటి వాడిని ఉంచేసుకుంటావా ఏంటి? మళ్ళీ నాకు కావాలి. అసలు డీ సెట్ ని కబ్జా చేయాలని మీకు ఎందుకు అనిపించింది? రోజా, మధ్యకాలంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఏమైంది? మన జబర్దస్త్ కమల్ హాసన్ గెటప్ సీన్ డీజే షోకి వెళ్ళి ఒక సుహృద్భ వాతావరణంలో ఒక ఛాలెంజ్ చూద్దామని వెళ్ళారు. ఓకే, వెళ్ళిన వాడిని చెత్త కింద కొట్టి బయటికి ఏం పీకుదామని ఇక్కడికి వచ్చి ఏం సవాల్ చేస్తున్నారు? సవాల్ విసిరారు కాబట్టి మా జబర్దస్త్ కి మీరు రండి. ఓకే, 31st లో చూద్దాం. వాళ్ళు మన సెట్ కొస్తే మనం ఎంత గౌరవించాం కదా నాగబాబు గారు, మన వాళ్ళని వాళ్ళు కొట్టారంటే మాత్రం వదిలిపెట్టకూడదు. మనకి చాలా గౌరవం అని చూస్తాం రోజా, వీళ్ళకి లేదు. సో ఈ న్యూ ఇయర్ ని వాళ్ళని టార్చర్ పెట్టి ఎంజాయ్ చేద్దాం, సంపేద్దాం అంతే. ఇప్పుడు రండి, ఎవరు వస్తారు ఎవరు అర్థం చూస్తారు? మేమంతా కలిసి ఈ సెట్ అంతా కబ్జా చేసి జబర్దస్త్ అయిపోతాం, ఎవరు అర్థం చూస్తారు? శనివరా ఇక్కడికి వచ్చి మాట్లాడు. ఏంటి ఛాలెంజ్? అంటే పర్లేదు, ఛాలెంజ్ చెప్తున్నాను. చూడమ్మా, మీరు కబ్జా చేయాలంటే స్కెచ్ చేయాలి, నేను కబ్జా చేయాలంటే కంటి చూపించాలి. నేను తెలుగు భాష లెక్క, ఆడా ఉంటా ఈడా ఉంటా. అరే ఏ స్టేజ్ మీద వచ్చే స్టేజ్ అయినా స్టేజ్ అయినా మాకుంది. ఓకే సార్, మళ్ళీ మాతో పోటీ కదా న్యూ ఇయర్ అని. మీతో మాకు పోటీ ఏంటమ్మా? మాకు మేమే పోటీ, మాకు మేమే. అరే చిన్న పిల్లలమ్మా మీరు, జుజుబి మాకు. చిన్న పిల్లలను తీసి పడేకండి సార్, ఇప్పుడు మా తరుణ్ మాస్టర్ వస్తారు. తరుణ్ మాస్టర్ ఎవరైనా? పేపర్ లో చెప్పుతుంటాడు. అయ్యో పాపం, చూసావు ఏంటి ప్రాబ్లం ఏంటి ఆయనకి? మీ తరుణ్ కి తిక్క రేగాలి, మాకు ఆల్రెడీ 24 hours తిక్కలోనే ఉంటారు. కాదు నిహా, మీ వాళ్ళు మా సెట్ కోసం మేము గౌరవించి పంపించాం, మీరు అలాగే సీన్ వచ్చినప్పుడు గౌరవంగా పంపించాం. గౌరవంగా చెప్పాను, పిల్లలతో కొట్టుతాం బయట పంపి. ఈ అమాయకుణ్ణి, పసి మనసు ఉన్నటువంటి పిల్లవాడిని దారుణం. మీ మనుషులు కదమ్మా మీరు, మీరు చాలా క్రూయల్ పీపుల్. మీరు చిన్న పిల్లలు చేసి మీరు అందరు నా మీద పడిపోతున్నారు కదా, నాకంటూ ఒక పెద్ద దిక్కు నువ్వు అనుకున్నా? నేను తీసుకొస్తాను, మా అన్నం తీసుకొస్తాడు. స్కిప్ ప్రాక్టీస్ చేసుకుంటా చెప్తా. అనదు గాని కబ్జా చేసా, ఇంకా సూపర్ గా రజ్ రజ్ అంటే. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. తీసుకొస్తాంది అన్నయ్య అంది. ఇస్త్రీ వేసుకొని బట్టలు వేసుకొస్తే పెద్ద యాంకర్ అయిపోవమ్మా నువ్వు. భూమి పుట్టినప్పటి నుంచి యాంకరింగ్ చేస్తున్నావు, ఎంట్రీలు రీఎంట్రీలు వరకే. డీజే సీజన్ 1 నుంచి ఆవిడే. ఇది డీజే సెట్, చిన్న పిల్లలు చేసి ఆడుకుంటున్నారు. ఎవడొస్తాడో చెప్తా, ఎవడొస్తాడో కొట్టడా సైజుకుని మాట్లాడా.
ఎప్పుడైనా ఎక్కడైనా డీజే మాదే. హలో రవి. అబ్బా రోజా గారు లాగా యాక్టింగ్ చేస్తున్నావు, రోజా అయిపోతావా? హలో మిస్టర్ రవి. దొంగవి నువ్వు, డాడీ గారు లాగా మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు డాడీ గారిని ఇన్వాల్వ్ చేయకీడ. అమ్మా నువ్వు, ఇది మా సెట్, మేము చేసుకుంటా పో. అక్కడ లుక్కే. ఏమైంది? హాయ్ రవి. హాయ్ రవి. ఏ రవి ఎంత రెచ్చిపోతున్నావు? సార్ లేదు సార్, అంటే జబర్దస్త్ బాగుంటుంది. నాన్న వచ్చాడని చెప్పలేదు అంటే చెప్తే నువ్వు రావు కదరా. ఆయన వస్తే నేను ఉండను కదా. రవి నువ్వు ఉంటేనే నేను ఉంటా రవి. పక్కన రోజా గారు కూడా ఉన్నారు, నాకు ముందే చెప్పొచ్చు కదా. అప్పు రవి నాకు తడ రవి. అదే సార్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తామని వచ్చాను. రవి రవి చూడు రవి, మన సెట్ కొచ్చి మనల్ని అంటున్నారు, వెళ్ళు. నీకు ఆఫ్టర్ ఆల్ దడ, నాకు ఆయన అంటే ఇది. లేదు సార్, హ్యాపీ న్యూ ఇయర్. మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి సార్? సార్ ఇది డీజే మాది సార్. డీజే ఎక్కడ రాసి చూపించా నాకు అర్థం కావట్లా. వీళ్ళ ముగ్గురిని తట్టుకోవాలంటే మన ఇద్దరం కాదు, అది అతను. హలో మీరు సెలబ్రిటీని చూస్తేనే సగం చచ్చిపోతారు తెలుసా. నువ్వు నువ్వు భయపడి నువ్వు ఇక్కడే సులభ కాంప్లెక్స్ ఆవు. ఇప్పుడు ఎవరు వస్తారు? రవి పెద్ద మనిషి తెస్తానన్నా ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కడ నాకు కనిపించడం లేదే. హాయ్ రోజా గారు. హాయ్ లాస్యా, వెల్కమ్ టు జబర్దస్త్. అది కాదు డీజే. చూడు మా వెనకాల చూడు. నిహారిక ఏం జరుగుతుంది ఇక్కడ? మాకు మాట్లాడడానికి లేక నిన్ను తీసుకొస్తే మళ్ళీ నన్ను అడుగుతావు ఏంటి? నువ్వు అడుగు గట్టిగా. అక్కడ వాళ్ళిద్దరుంటే నన్ను మాట్లాడమంటే నువ్వు మాట్లాడు. అమ్మా అప్పండి, ఆ పక్క వెళ్ళి ఆడుకోండి. చాలా నిత్యం వాళ్ళకి ఆడుకుంటారు. ఇది నాది. ఒక్కటేం అర్థమైందంటే జబర్దస్త్ కి ఇప్పుడు రేటింగ్ కావాలి, డీజే ని వాడుకుంటే మీకు వస్తుందని అనుకుంటున్నారు, అది మీ తప్పు కాదు. అంత సీన్ లేదు రవి, నిజంగా మీకు ధైర్యం ఉంటే మీ సెట్కి వచ్చిన సీను కొట్టడం కాదు, ఇక్కడ మాతో పోటీ పడి గెలిచి మీరు గ్రేట్ అని ప్రూవ్ చేసుకోండి. సీను అక్కడైతే ఇక్కడ నేను తోడ్పడుతున్నాను. చలో ఛాలెంజ్, మేం గెలిస్తే డీజే నంబర్ వన్ అని ఒప్పుకోవాలి. మీరు మీరు గెలిస్తే మీ సెట్ మీకు ఇస్తాం, పోండి. మా సెట్ తీసుకొని మళ్ళీ మాకే ఇస్తారా? బాగుందండి. రవి లాస్ట్ టైం మేము జాలిపడి మీది నంబర్ వన్ ఒప్పుకున్నాం కదా. ఇప్పుడు జాలితో కాదు, జెన్యున్ గా ఒప్పుకుంటారు చూడండి. అది అది మీరు చేస్తారా పని? సరే సార్, ఎవరు గెలుస్తే వారు చేద్దాం. ఓకే డన్ డన్ డన్. రెడీగా ఉండండి, మా వాళ్ళు వచ్చేస్తున్నారు. సరే నువ్వు నువ్వు ఎందుకు జబర్దస్త్ లాగా డల్ గా ఉన్నావు? ఏం చేద్దాం, డీజే లాగా బ్రైట్ గా ఉండొచ్చు కదా. ఉండడానికి ట్రై చేస్తున్నా, ఉండనివ్వట్లేదు. సరే ఇప్పుడు ఏమైంది? వాళ్ళకి ఎక్కడ దిక్కు లేకపోతే మన స్టేజ్ ని కబ్జా చేసుకోవడం ఏంటండి? కబ్జా చేయాలంటే దిల్లుండాలి రవి. రవి రిలాక్స్, వాళ్ళ సెట్ చాలా చిన్నగా ఉంది, మన సెట్ చూడండి ఎంత గ్రాండ్ గా. అది వాళ్ళ సెట్ చెంటిలా ఉంటది, మన సెట్ తరుణ్ మాస్టర్ లా ఉంటది. మీకు అర్థం కావట్లా, మీ వెనకాలే మీకు ఇది అవుతున్నాడు. హృదయం లాగా ఉంది అన్నారు. తరుణ్ మాస్టర్ హృదయం లాగా ఉంది అన్నాను. శేఖర్ మాస్టర్, మీకు నేనంటే ఎంత ఇష్టం కదా, మళ్ళీ మా మీదే పోటీకి తొడగొడతారేంటి? ఒక వికెట్. శేఖర్ మాస్టర్, నా కళ్ళంటే మీకు ఇష్టం, నా నవ్వు అంటే మీకు ఇష్టం. అటు చూసి మాట్లాడలేకపోతున్నాను.
శేఖర్ శేఖర్ ఒక నిమిషం. రోజ్ 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 రోజా పువ్వు వదిలే. రోజా పువ్వు ఎవరిని వదిలేస్తారు మాస్టర్? వదలలేము. ఎవరు మన్ను? అనసూయ మా యాంకర్. కాదు, కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్ట్ నాగబాబు సార్. పేరు చాలా పెద్దగా ఉంది సార్. సుమా గారు లాగా షార్ట్ గా రెండు అక్షరాలు ఉంటే బెస్ట్ సార్. అనసూయలో ఫస్ట్ ఆ, లాస్ట్ లో యా తీసుకోండి సార్. ఆ యా. అందరూ గమనించండి, మన జబర్దస్త్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత పనిచేస్తుందో. ఎన్ని జోకులు వేస్తారండి ఇక్కడ. వీళ్ళని చూస్తే నీకేమర్థం అయింది? నీ పేర్లో ఉన్న అనసూయలో నా తీస్తే అసూయ. అది రాజా గారు. శేఖర్ మాస్టర్, లాస్ట్ 31st నైట్ మీరు చూసారు మేము ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాం. డీజే నుంచి ఒక అబ్బాయి వచ్చి మాకు సవాల్ విసిరితే ఓకే అని స్వీకరించి వచ్చాం. కానీ ఈ 31st నైట్ కి మా సీను వచ్చి సవాల్ విసిరితే అయ్యో లాస్ట్ కి పిల్లి లాంటి లాస్ కూడా కొట్టింది. సో మేమేంటో ప్రూవ్ చేసుకుంటాం. రోజా గారు మీరు చాలా అందంగా ఉంటారు. శేఖర్ మాస్టర్ గారు ఒక్కసారి లాస్ట్ 31st సాంగ్ ఒకసారి గుర్తు చేసుకోండి. అవసరం లేదు. డీజే వన్ ఫంక్షన్ కి వచ్చారు, సంతోషం, ఓడిపోయారు, ఇంకా సంతోషం. ఓడిపోలేదు, మీ సెట్ కి వచ్చాం కదా అని పోతే పోనని పొగిడాం. ఈ రోజు రియల్ కాంపిటీషన్. మాకంటే మీకు టీఆర్పీ ఎక్కువ ఉంది కదండి. మా ప్రోగ్రామ్ లో ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. టీఆర్పీ ఎక్కువ ఉందా లేదా? మాట్లాడరే. ట్యాంక్ బండ్ దగ్గర బిందెతో కొట్లాడుకుంటే అదుకిరే. ఈ రోజు థర్స్డే, ప్రజలందరూ నవ్వు కోసం ఎదురు చూస్తున్నారు. మీరే కాదు, మీకంటే ఎక్కువ మేము నవ్విస్తాం మా డాన్సుల ద్వారా అంటున్నా. మీ దగ్గర మీరు స్కిట్లు చేస్తే నవ్వుతారు, మేము డాన్సులు చేస్తే నవ్వి అరుస్తారు, కెవ్వింతలు పెడతారు. ఇలాంటి డాన్సులు కూడా ఉంటాయని చేస్తారంట. ఓకే తరుణ్ మాస్టర్, మేము కలిసిపోయాం. తరుణ్ మాస్టర్ జబర్దస్త్ నంబర్ వన్ అని చెప్పండి మాస్టర్. లేదు, జబర్దస్త్ నంబర్ వన్ కాదు, కానీ జబర్దస్త్ డీజే రెండు కూడా నంబర్ వన్ చెప్పను. నా వ్యూవర్స్ వచ్చి చెప్తేనే నేను చెప్తాను. వ్యూవర్స్ వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు మాస్టర్, మనమే లేటు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. సారీ, వాట్ ఆర్ యూ టాకింగ్ నిహారిక? నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అసలు బుద్ధుండి మాట్లాడుతున్నావు నువ్వు? చాలా కష్టంగా తెలుగు నేర్చుకున్నాను, తెలుగు మాట్లాడేది ఎవరి సెట్? మా సెట్. మరి మీ సెట్ ని కబ్జా చేసింది ఎవరు? జబర్దస్త్ వాళ్ళు. అలా ఎలా వదిలేస్తారు మీరు? అంటే మన ఫ్యామిలీ అనుకుంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మీరు మీరు రాసేసుకొని పూసేసుకొని ఒకటైపోతారా? రోజా గారు రాసుకుందాం, బాగుంటుంది. రోజా గారు బాగుంది, కొంచెం ఇక్కడ కూడా రుద్దరా. రోజా గారు, మీరు చాలా కష్టపడి ఈ జబర్దస్త్ అనేటువంటి ఒక స్టేజ్ కి ఇలాంటి ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. నాగబాబు గారు, మీరు ఎంతగానో నవ్వి దీనికి ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. అలాంటిది మీరు వెంటనే వీళ్ళు చెప్పగానే మీరు కలిసిపోతారా? మీరు అంతసేపు మాట్లాడకుండా ఉంటే నాకు టెన్షన్ వస్తుంది, ఏదో చెప్పండి. అక్క, ఏదక్క మధ్యలో వచ్చి పుల్లలు పెట్టడానికి వచ్చినట్టుంది. ఎవరా మాట్లాడారు? నేను అన్నాను. నువ్వేనా? ఇద్దరు కలిసి అయిపోయాం కదా డీజే. నేను ఒప్పుకోను. నాకు ఒక క్లారిటీ కావాలి. నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నా. జబర్దస్త్ కి డీజే కి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఏం సంబంధం? డీజే లో డి ఉంది, జే ఉంది. జబర్దస్త్ లో జే ఉంది, డి ఉంది. సో మేము కలిసిపోయాం. నేను అసలు ఒప్పుకోను. సమస్య లేదు. ఎందుకు ఒప్పుకోరు? తరుణ్ మాస్టర్ అండ్ సదా, మీరు ఎంత కష్టపడుతున్నారు ఆ డీజే షోలో ఆ పార్టిసిపెంట్స్ కి వీళ్ళు మార్కులు. అదేంటి ఇప్పుడే కలిసిపోయాను అన్నారు, మరి మీరు వాళ్ళని చించుతున్నారు? మీకు మనసులో ఉంది కానీ మీరు బయటకు చెప్పలేకపోతున్నారు. తీసుకురండి, బయటకు తీసుకురండి ఆ భావనని. లేదు లేదు, మేము నిహారికతో కలిసిపోయాం. మీకు కావాల్సినంత టాలెంట్ మా దగ్గర ఉంది, మీకు ఏం కావాలో చెప్పండి. ఇంతకు ముందు చిన్నపిల్లలు చేశారు, మరి ఇప్పుడు మీరు? చిన్న పిల్లలు డాన్స్ చేయడం అంటే కామన్, చిన్న పిల్లలు ఎక్స్ప్రెషన్స్ తో యాక్టింగ్ చేయడం అనేది ఎలా ఉంటుందో జబర్దస్త్. చిన్న పిల్లలు చేయడం అనేది ఆల్రెడీ మన సీన్ చూస్తున్నాడు, పెద్దోడు అనుకుంటున్నాడా? డైపర్ అయ్యండి మరి. చాలా ఏళ్ల నుంచి చంపేస్తున్నాడు, వాడికి ఎప్పటికీ మెచ్యూరిటీ రాదు. సో వేరే చిన్న పిల్లలతో మీరు చేయించగలరా? చిన్న పిల్లలు, కిడ్స్ కిడ్స్. Three years, okay? Yeah, it's okay, fine. Are you ready? Okay, ready? Come on. Chalo. Ready? Come on.